వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో ఆఖరి రోజు ఊపందుకున్న కాంగ్రెస్ జోరు. మున్సిపాలిటీలోని పలు వార్డులలో గడప గడపకు ప్రచారం నిర్వహించి ఇటిక్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా డప్పు చప్పులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే మున్సిపాలిటీలోని మెయిన్ రోడ్ వెంబడి భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా చెల్ల నాగభూషణం మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలకు ఆకర్షితులై మాజీ వార్డు సభ్యుడు సింగిల్ విండో డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారికి కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమసాగర్రావుకు చేతి గుర్తునే ఓటు వేయాలని ఆ ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ అలీ, రాజు, చిన్న ముక్రంజా, అమీర్, చిన్న రమేష్, బొప్పు సతీష్, షాహిద్ అలీ, అబ్బుభాయ్, బాణాల రమేష్, పెట్టం తిరుపతి, కట్ల చంద్రయ్య, సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రచార ఘట్టంలో భాగంగా చివరి రోజు అయినటువంటి ఈరోజు ప్రేమసాగర్రావు గారి ప్రచార ర్యాలీలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 6 పథకాల గురించి ప్రేమసాగర్రావు గురించి మరి ఆకర్షితులై ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరి మాజీ వార్డు మెంబర్ అయినటువంటి అంకత్ శ్రీనివాస్ గారు మరి కాంగ్రెస్ పార్టీలో కలుస్తామని మరి మాకు వారి అనుమతి ఇచ్చారు. దానికి సంతోషంగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు మేమంతా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం సింగిల్ విండో డైరెక్టర్ కూడా మరి వారు ఈరోజు ప్రేమసాగర్ గారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ మరి పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మరి ఈరోజు మరి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో 20 సంవత్సరాల నుంచి ఏమీ చేయలేని దివాకర్ రావు మరి చేతి గుర్తును గెలిపిస్తే మా భక్తులు బాగుపడతాయని ఈరోజు మహిళా సోదరిమణులు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి చివరి రోజు ప్రచారంలో భాగంగా మరి ఇప్పుడు మీ ముందు ర్యాలీ ఇవ్వడం జరిగింది. వారంతా కూడా మరి ఒక్కసారి గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ అత్తే ఏ విధంగా ఉంటుందో వారందరికీ నమ్మకం కలిగిన తర్వాతనే మరి ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే ఊరికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ దోపిడీదారులను పొందబెట్టి మరి ఎలాంటి అవినీతికి తావు లేకుండా మంచి పరిపాలన అందించడానికి ప్రేమసాగర్ నాయకత్వంలో ఈ గ్రామం అభివృద్ధి చెందాలని మేమంతా కోరుకుంటూ మరి గ్రామస్తులంతా మరి ఏకతాటి మీద వచ్చి 30 తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో ప్రేమసాగర్ రావు గారిని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ ఈరోజు మరి ర్యాలీకి వచ్చినటువంటి మహిళా సోదరులకు ప్రజలకు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.